హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని కొత్త శారీస్ అన్నమాట. అవి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇంత కొత్త కలర్ కనిపిస్తుంది. అంటే ఈ శారీ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే కొంచెం ఈ షేడ్ కలర్ మారింది. ఇప్పుడు లేటెస్ట్ గా అందరు ఇట్లాంటి లైట్ కలర్ షేడ్స్ కడుతున్నారు కదా, పేస్టల్ గ్రీన్ అండ్ లైట్ వైలెట్ అలాంటి కలర్ షేడ్స్. మీషోలో కూడా వైలెట్ కలర్ శారీ ఎప్పుడు వస్తుందని చూస్తున్నా. ఈ కలర్ ఇది కూడా కొత్త కలర్ కాబట్టి ట్రై చేశాను. అంటే ట్రెండీ కలర్, మనకి ఇప్పుడు ఇలాంటి కలర్స్ కడుతున్నారు కాబట్టి. ఇది వచ్చేసి చూడండి, బార్డర్ అయితే ఇంత పెద్దగా వచ్చింది అనమాట. బార్డర్ బాగా పెద్దగా వచ్చింది. ఇది పైన సైడ్ బార్డర్, ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. సో కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి చాలా బాగుంది, మంచి ఒక రకమైన పీచ్ పింక్ గోల్డెన్ మిక్స్డ్ అనమాట. అస్సం ఉంది. ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా చాలా. సో ఈ గ్రీన్ వచ్చేసి సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ అండి. గ్రీన్ కి ఇలాంటి కలర్ కాంబినేషన్ మీకు ఎగ్జాక్ట్ గా వీడియోలో ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నాయో రియల్ గా శారీ కూడా అదే కలర్స్ వచ్చాయి. బాగుంది. కొత్తగా చాలా మంది ఈ కలర్స్ కట్టడం అయితే ట్రెండ్ అయింది. సో అందుకు నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను శారీ అంతా. ఇది వచ్చేసి పట్టు శారీస్. మనకి ఇదే శారీస్ పట్టు శారీస్ అయితే మనకి బయట కొంచెం ప్రైజీ పడుతున్నాయి కదా. మీషోలో అయితే మనకి ఈ క్వాలిటీ లెంత్ మెయిన్ గా బ్లౌజ్. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది అనమాట. బ్లౌజ్ కావాలనుకుంటే మీరు డిఫరెంట్ గా ఏదైనా స్టిచ్ చేయించుకోండి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అనమాట. బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది. ఇలాగే వేస్తున్నారు బయట, నేను చూస్తున్నాను ఇదే బ్లౌజ్ వేస్తున్నారు. అట్రాక్టివ్ కనిపిస్తుంది. సో దీనికి వచ్చిన బ్లౌజ్ వేసుకుంటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఏమో వేరే బ్లౌజ్ వేయాలా అనుకున్నా, కానీ ఇదే బ్లౌజ్ వేసుకోండి, అప్పుడే లుక్ ఉంటుంది. వై బికాస్ శారీ అనేది షేడెడ్ లో మనకి ఈ కాపర్ షేడ్ ఏదైతే జరీ కనిపిస్తుందో బ్లౌజ్ అది అలా వేస్తేనే లుక్ వస్తుంది. శారీ కొత్తగా ఉంది, కలర్స్ బాగున్నాయి. ముందు చాలా మంది రివ్యూస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ కలర్స్ మీషోలో వచ్చినప్పుడు కొంచెం వేరేగా వచ్చాయి. ఇప్పుడు క్వాలిటీ బాగా వచ్చింది, లుక్ కూడా బాగుంది. బార్డర్ క్వాలిటీ కానీ ముందుకంటే ఇప్పుడు చాలా బాగుంది శారీ. ఇది కొత్తగా వచ్చిందని చెప్పొచ్చు. సో మీరు కూడా ట్రై చేయొచ్చండి. కంప్లీట్ శారీ చూడండి. కొంచెం వెయిట్ ఉంది. వై బికాస్ మొత్తం కూడా హెవీ బ్రొకేడ్ ఉంది. శారీ లెంత్ ఎక్కువ ఉంది, హైట్ కూడా ఎక్కువ ఉంది అనమాట. ఇదిగోండి, హైట్ ఎక్కువ ఉంది, లెంత్ కూడా ఎక్కువనే వచ్చింది శారీస్. సో కొంచెం వెయిట్ ఉంది, బట్ లేటెస్ట్ ట్రెండీ శారీ అండి. మెయిన్ గా టీన్ గర్ల్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు, అందరికి సెట్ అవుతుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, నాకైతే నచ్చింది. సో చూపించాను కదండి శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను. ఇదిగోండి, శారీ బ్యాక్ సైడ్ అయితే మొత్తం కూడా ఇలా కొంచెం థ్రెడ్ తట్టుకునేలాగా వస్తుంది, బట్ కొంచెం కేర్ఫుల్ గా యూజ్ చేయొచ్చు. బికాస్ శారీ అంతా హెవీ బ్రోకెడ్ కాబట్టి, చాలా హెవీ బ్రోకెడ్ శారీ. చూసారు కదా, పళ్ళు బ్లౌజ్ అంతా సేమ్ గా ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ అయితే కొంచెం సేమే ఉంటుంది. కాపర్ షేడ్, గోల్డెన్ మిక్స్డ్ కాపర్ షేడ్ అండి ఇది బ్లౌజ్. మీకు బ్లౌజ్ లో కలర్ బాగా తెలుస్తుంది చూడండి. ఇది గోల్డెన్ మిక్స్డ్ కాపర్ షేడ్ బ్లౌజ్. బాగుంటుందండి, ట్రెండీ శారీ. నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. బ్లౌజ్ కుట్టించుకుంటే డెఫినెట్ గా మీకు షేర్ చేస్తాను ఎలా కుట్టించుకున్నాను, వేసుకుంటే లుక్ ఎలా ఉంది అని. వన్ మోర్ శారీ అండి. ఇది మనకి వామ్ సిల్క్ మిక్స్డ్ కొంచెం ఆర్గెన్జా లాగైతే ఉంది, కొంచెం స్టిఫ్ గా ఉంది, బట్ శారీ ఇస్ సో గుడ్ అనమాట. ఇది వచ్చేసి రాబిన్ బ్లూ కలర్ కి. ఇది రామా గ్రీన్ టైప్ ఆఫ్ కలర్ కి. ఇది గ్రీన్ అనుకోండి, ఇది బ్లూ, రామా బ్లూ కలర్ బార్డర్ అనమాట. ఇది పళ్ళు వచ్చింది అనమాట, పళ్ళు వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. నేను మీకు ఈరోజు శారీ మొత్తం ఇట్లా ఓపెన్ చేసేస్తాను. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఫుల్ గా బ్రొకేడ్ వచ్చింది, హై క్వాలిటీ లాగా. చాలా మంచి లుక్ అయితే ఉంది బ్లౌజ్ పీస్ క్వాలిటీ కానివ్వండి, మొత్తం ఈ ఇక్కడ ఈ వర్క్ ఇట్లా, ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అవసరం అనమాట. లైట్ కలర్, లైటింగ్స్ లో ఇంకా లైట్ కనిపిస్తుంది. పళ్ళు కూడా చూడండి, పళ్ళు కూడా హెవీగా వచ్చింది ఈ కలర్ అనమాట. మీకు ఇక్కడ కలర్ తెలుస్తుంది కదా, పళ్ళు బ్లౌజ్ ఇది విత్ గోల్డ్ జరీ మొత్తం. ఓకే, అండ్ ఇప్పుడు శారీ చూద్దాం. శారీ చూడండి, శారీ వచ్చేసి మనకి రాబిన్ బ్లూ కలర్ శారీ విత్ దిస్ బార్డర్. బార్డర్ వచ్చేసి అంత వచ్చింది. ఓకే, ఇలా అయితే ఉంటుంది. కొత్త కలర్ కాంబినేషన్స్, నాకు ఈ కలర్ కాంబినేషన్స్ లేవన్నమాట. దిస్ ఇస్ ద బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఏం తట్టుకోవడానికి లేదు అస్సలు. సో ఇట్స్ వార్మ్ సిల్క్ మిక్స్డ్ అనమాట. వార్మ్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ విత్ రిచ్ లైన్స్.
సిల్వర్ లైన్స్ సిల్వర్ బుటి అంటార కదా ఆ టైప్ ఆఫ్ రిచ్ లైన్స్ అన్నమాట కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి రకరకాల వామ్ సిల్క్ సారీస్ అయితే దొరుకుతున్నాయి విత్ నేను లాస్ట్ టైం చూపించినట్టు కొంచెం బుటి వేరేగా వచ్చి అలా అయితే కూడా వచ్చింది కదా సో ఇది వచ్చేసేమో లైన్స్ అన్నమాట మొత్తం మధ్యలో బుటి అనేది చెట్టు లాగా బుటి వచ్చింది ఇదిగోండి కంప్లీట్ సారీ ఓపెన్ చేస్తున్నాను కొంచెం అంటే ఈ జరీ ఏదైతే ఉన్నాయో మన నెయిల్స్ తగిలితే ఏమన్నా తగలచ్చు అంతే లేకపోతే ఏం లేదు లాస్ట్ వరకు నో ప్లెయిన్ క్లాత్ ఈ సారీస్ ఎక్కువ స్టిఫ్ గా ఉండవు అలానే మరీ మెత్తగా కూడా ఉండదు సారీ 2 టైమ్స్ డెఫినెట్ గా సెకండ్ టైం కట్టేటప్పటికల్లా మెత్తగా అయిపోతుంది ఫస్ట్ టైం కి ఏంటంటే ఈ బోర్డర్ ఈ జరీ ఏదైతే ఉందో కొంచెం గట్టిగా ఉంది బోర్డర్ దగ్గరే కొంచెం ఇలా ఉంది స్టిఫ్ గా నిలుచుంటుంది మిగతా అంతా ఫాలింగ్ ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్నమాట 2 టైమ్స్ కడితే చాలా మెత్తగా అయిపోతది వామ్ సిల్క్ టైప్ లో షైనీగా ఉంటుంది అంత సాఫ్ట్ గా ఉంటుంది బోర్డర్ లుక్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ సారీ లుక్ అయితే ఇది ఇప్పుడు మనకు కొత్త కొత్తగా ఇలా సిల్వర్ గోల్డ్ మిక్స్ తో అలా వస్తున్నాయి కదా సారీస్ ఇది కూడా కంప్లీట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ బోర్డర్ సో దిస్ ఇస్ ద సారీ అండి ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు కొత్త కలర్స్ లో నాకు లేని కలర్స్ లో మీకు ఉంటే ఇంకో కలర్స్ ఏమన్నా కూడా ట్రై చేయొచ్చు నేను ఇచ్చే కోడ్ త్రూ వెళ్ళండి సో మీకు ఇదే సారీ వస్తుంది సో ఇది వచ్చేసి వన్ మోర్ సారీ అండి ఇది కూడా వామ్ సిల్క్ అని ఉంటేనే తీసుకున్నాను యాక్చువల్లీ కూడా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ లో ఉన్నాయి ఇందాక చూపించిన బ్లూలో ఏంటంటే ఒకటే పేజ్ లో కలర్స్ కూడా ఇచ్చారనమాట ఐ డోంట్ నో డీలర్స్ ఏం చేశారంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ పెట్టారు సో ఇది వచ్చేసి బ్రౌన్ కి రెడ్ బార్డర్ అండి బ్రౌన్ కి రెడ్ బార్డర్ మెయిన్ గా నాకు ఈ రెడ్ బార్డర్ చాలా నచ్చుతుంది సో అందుకే ఈ శారీ అయితే ట్రై చేశాను ఇది కూడా వామ్ సిల్క్ లాగా ఉంటుంది 2 టైమ్స్ కడితే సాఫ్ట్ అయిపోతుంది అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు బార్డర్ శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి బార్డర్ శారీస్ అలా కట్టుకుంటాం కదా అలా డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి సో ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఎంత రెడ్ ఉంది కదా రెడ్ కలర్ బ్లౌజ్ అన్నమాట చాలా బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఇది బార్డర్ అండి బ్లౌజ్ చాలా బాగుంది రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ చాలా బాగుంది ఓకే అండ్ ఇది వచ్చేసి పల్లు వచ్చేసి మొత్తం కూడా ఇలా బ్రోకెడ్ లాగా వచ్చిందండి పల్లు నేను బ్లౌజ్ ఇలాగే వస్తుంది అనుకున్నా కానీ బ్లౌజ్ మంచి రెడ్ కలర్ ఇచ్చారు పల్లులో జస్ట్ ఇలా బార్డర్ అయితే ఇలా వచ్చింది శారీ అంతా మీ ముందే ఓపెన్ చేస్తాను ఇదిగోండి శారీ ఇది శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వామ్ సిల్క్ అంటారండి మధ్యలో దాని అంటే డిస్క్రిప్షన్ లో వామ్ సిల్క్ అని ఇచ్చారు వామ్ సిల్కే వచ్చింది మధ్యలో వచ్చేసి ఇదిగోండి బూటీస్ ఇలా జెరీ బూటీస్ అనమాట ఏం తట్టుకోవడానికి ఏం లేదు సెల్ఫ్ గా సన్న వర్క్ కూడా వచ్చింది శారీ పైన సెల్ఫ్ వర్క్ వచ్చింది జెరీ వర్క్ కూడా వచ్చింది విత్ జెరీ బార్డర్ బార్డర్స్ చాలా బాగున్నాయి శారీ అంతా కూడా మెత్తగా ఇప్పుడు ఇందాకట్లోని మధ్యలో అంతా మెత్తగా ఉంది బార్డర్ దగ్గర ఒక్కటి కొంచెం స్టిఫ్ గా ఉంది 2 టైమ్స్ అలా కడితే కనుక సెట్ అయిపోతుంది మంచి వర్క్ బ్లౌజ్ తో కడితే కూడా లుక్ అనేది బాగుంటుంది పెద్ద వాళ్ళకి సెట్ అవుతుంది అంటే మనం ఒకప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం ఇలా బ్లూ ఐ మీన్ ఇలా బ్రౌన్ కలర్స్ ఈ కలర్స్ ఓన్లీ పెద్దవాళ్ళు కడతారు అని బట్ అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు అవసరం ఉంది కదా కట్టుకుంటాను ఏదన్నా బ్లౌజ్ కుట్టిస్తాను బ్లౌజ్ కుట్టించి మీకు షేర్ కూడా చేస్తాను ఎలా కుట్టించుకున్నాను అనేది దిస్ ఇస్ కంచి స్టైల్ అయితే వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది బార్డర్ బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయో చూడాలి సింగిల్ సింగిల్ పీసెస్ పెట్టారు ఇప్పుడు ఈ కలర్ చూపిస్తున్నాను మళ్ళీ అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది కానీ దీంట్లో నేను కలర్స్ వెతికి సపరేట్ పేజెస్ ఉన్నాయి నేను ఆ పేజెస్ ఇచ్చేస్తానండి స్క్రీన్ పైన ఎందుకు అంటే అలా సింగిల్ మరి ఎందుకు పెట్టారో తెలియదు డీలర్స్ అట్లా నాకే తెలీదు నాకు జస్ట్ చూడగా నచ్చింది ఇది అందుకే ట్రై చేశాను అనమాట ఇదిగోండి కంప్లీట్ శారీ మీ ముందే శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఫస్ట్ చూసినప్పుడు ఆర్గెన్జ్ అలా గట్టిగా ఉంటదేమో అనుకున్నాను బట్ లేదండి నీట్ కట్టుకోవడానికి వస్తుంది అసలు అన్ని ఏజెస్ లో కట్టచ్చు ఇది మనం ఇంకొంచెం కొన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా కట్టచ్చు చూడండి నో ప్లెయిన్ క్లాత్ లేదు లెంత్ ఆఫ్ ద శారీ హైట్ ఆఫ్ ద శారీ అంతా బాగుంది ఓకే సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి ఈ రోజు నేను చూపించిన శారీస్ అన్ని కూడా మ్యారేజెస్ కి అలా యూజ్ అయ్యే శారీస్ అనమాట అంటే కంప్లీట్ మ్యారేజ్ కాదు మ్యారేజెస్ లో ఎన్నో అకేషన్స్ ఉంటాయి చిన్న 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 అకేషన్స్ కి పట్టు శారీ టైప్ లో కనిపించే లాంటి శారీస్ బ్లూ కానివ్వండి ఇందాక క్రీమ్ అండ్ గ్రీన్ ఇది బ్రౌన్ అండ్ రెడ్ బార్డర్ కూడా అస్సం ఉంది
सो इवं वीडियो नचते फ्रेंड्स शेयर चेयंडी वाई बिकाज इफ एनी वन की फंक्षन अवसर डेफिनेट ट्राई चेस्तारू चाला बहुत इला रेड रेड कलर बहुत सर्च रेड कलर मैं सारे कौन सो मैं डेफिनेट शेयर इधर वीडियो नचिंदन नचते फ्रेंड्स शेयर चेयंडी प्लीज लाइक असल मर्चिपोद्दु लाइक कोड़तेने इलांट वीडियो इंका चेयगलतानु इंका फ्रेंड्स की शेयर चेस्ते अला इंका ना वीडियो की एंकरेजमेंट वस्तुंदी अला इंका इंट्रेस्ट तोटी इंका हेल्प अवुतुंदन्नमाट इंका मी मुंदु इलांट मंची वेरैटीस इलांट सारीस चूपिंचडानिकी नचते फ्रेंड्स शेयर चेयंडी थैंक यू फर् वाचिंग।